వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. సినిమాలో అన్ని విలన్ పాత్రలే, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఆయన అందరికీ హీరోనే. కరోనా కాలంలో పేదవారికి సెలబ్రిటీలంతా ఏదో సాయం అందించారు, కానీ సోనూ సూద్ అందించిన సాయం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోనిది. సామాన్యులకు, మధ్యతరగతి వారికి నేనున్నా అంటూ అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న వ్యక్తి ఆయన. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కూడా ఆయన చారిటీ సాయంతో క్షేమంగా భారత్కు తరలించారు. వారంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన సేవలు ఉక్రెయిన్కి కూడా చేరుకున్నాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు అడిగిన వారికి లేదు కాదు అనకుండా సహాయం చేస్తున్నారు సోనూ సూద్. అయితే కొందరు నెటిజన్ల ఆయనతో చమత్కారాలు చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ చలికాలంలో దుప్పట్లు పంచారు, అదేవిధంగా వేసవి కాలంలో చల్లని బీరు కూడా పంపిణీ చేస్తే బాగుంటుందన్నాడు. ఈ పోస్ట్ను ఉద్దేశిస్తూ సోనూ సూద్ బీరుతో పాటుగా స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక కొద్ది రోజులుగా సోనూ సూద్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన స్పందించారు. సామాజిక సేవ అనేది తమ రక్తంలోనే ఉందని, తన తల్లి ఒక ప్రొఫెసర్ అని, పిల్లలకు తన జీవిత పాఠాలన్నీ నేర్పాలని అన్నారు. అదేవిధంగా తన తండ్రి ఒక సామాజిక కార్యకర్త అని, మెఘాలో చాలా పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలను తన కుటుంబం నిర్మించిందని అన్నారు. ఇప్పుడు తన సోదరి కూడా తన తల్లిదండ్రులను అనుసరిస్తుందని, పంజాబ్లోని మెగాసిటీలో ఎన్నో సామాజిక సేవలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని సోనూ సూద్ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని సోనూ సూద్ ప్రకటించారు. తన సామాజిక కార్యక్రమాలను, ఎన్నికలను రెండింటినీ నిర్వహించడానికి తనకు తగినంత పెద్ద టీం లేదని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జుజు టీవీ.